టెన్సెస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెన్సెస్ గురించి ప్రత్యేకంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి మరియు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగే పనులు తెలియచేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి ఓకే ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పే పనులని కూడా జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడం కోసం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడానికి మనకి స్ట్రక్చర్ తెలిసి ఉండాలి స్ట్రక్చర్ కనుక తెలిసినట్లయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని ఈజీగా మనము ఫ్రేమ్ చేసుకుని మాట్లాడవచ్చు సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ఈజ్ యామ్ ఆర్ ఇవి హెల్పింగ్ వెర్బ్స్గా ఉపయోగపడుతూ ఉంటాయి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వివన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఓకే వెర్బ్ యొక్క మొదటి రూపము దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గో ప్లస్ ఇంగ్ గో ఇంగ్ లైక్ దట్ ప్లస్ ఆబ్జెక్ట్ అదర్ వర్డ్స్ ఓకే కొన్ని సెంటెన్సెస్ చూద్దాం నేను ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఉన్నాను అని ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ నేను ఇప్పుడు ఉత్తరం రాస్తూ ఉన్నాను ఇక్కడ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఐఎమ్ రైటింగ్ రాస్తూ ఉన్నాను అనడానికి ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ నౌ అని చెప్పాలి నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నాయి ఈ యొక్క సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి చూద్దాం opposition parties are making irresponsible statements against the government opposition parties are making irresponsible statements against the government so here ఇక్కడ opposition parties అనేది subject okay and verb వచ్చి making form యాడ్ చేస్తే making or making ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఎగైనస్ట్ ద గవర్నమెంట్ అనేది ఆబ్జెక్ట్లో వస్తుంది నెక్స్ట్ నేను వార్తాపత్రిక చదువుతూ ఉన్నాను నేను వార్తాపత్రిక చదువుతూ ఉన్నాను ఇప్పుడు ఆ పని జరుగుతుంది అనమాట నేను ఇప్పుడు వార్తాపత్రిక చదువుతూ ఉన్నాను కాబట్టి దీన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఓకే సో దాని ఇంగ్లీష్లో చెప్పాల్సినప్పుడు ఐఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఐఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ నేను వార్తాపత్రిక చదువుతున్నాను వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు అంటే అది ఇప్పుడు జరుగుతుందన్నమాట దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ విధంగా చెప్పాలో చూద్దాం దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ దేర్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ దేర్ వారు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు అని ఇంగ్లీష్లో చెప్పాలి నేను సంతకు వెళుతున్నాను నేను సంతకు వెళుతున్నాను అని ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఐఆమ్ గోయింగ్ టు మార్కెట్ ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నేను సంతకు వెళుతున్నాను అని తెలియచేయాలి ఆమె అక్కడ పనిచేస్తుంది ఆమె అక్కడ పనిచేస్తుంది సో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పినప్పుడు షీఈస్ వర్కింగ్ దేర్ షీఈస్ వర్కింగ్ దేర్ ఆమె అక్కడ పనిచేస్తూ ఉంది అతను ట్రాక్ మీద పరిగెడుతూ ఉన్నాడు అని ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి అది ఏ విధంగా చెప్తామంటే హీఈస్ రన్నింగ్ ఆన్ ద ట్రాక్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద ట్రాక్ ఇక్కడ ఈజ్ రన్నింగ్ అంటే పరిగెడుతూ ఉన్నాడు ఎక్కడ పరిగెడుతూ ఉన్నాడు ఆన్ ద ట్రాక్ సో
ఈజ్ రన్నింగ్ ఆన్ ద ట్రాక్ అంటే అతను ట్రాక్ మీద పరిగెడుతూ ఉన్నాడు అని. ఈ విధంగా మనకు స్ట్రక్చర్ తెలిసినప్పుడు మనకి ఏ సెంటెన్స్నైనా ఈజీగా ఈ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియచేయచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.